హాయ్ వ్యూవర్స్, ఈరోజు 8th వీక్ ఎలిమినేషన్గా సందీప్ మాస్టర్ అయితే హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయాడు. సో 9th వీక్ నామినేషన్లో ఎవరున్నారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్లో టోటల్గా 12 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. వీరిలో కూడా గౌతమ్ కెప్టెన్ అయిన కారణంగా ఈ వారం అయితే నామినేషన్స్లో ఉండడు. ఇక ఈ వారం నామినేషన్స్ టాస్క్ వచ్చి స్నేక్ బైట్ నామినేషన్స్. ఇవి కూడా ఓపెన్ నామినేషన్సే కాబట్టి ఈ వీక్ కూడా రచ్ అయితే మామూలుగా లేదు. లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్లో బిగ్ బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసిన కారణంగా ఎవరికి ఈ వీక్ ఎక్కువ ఓట్స్ పడే ఛాన్స్ అయితే ఉంది. అలాగే శోభాని కూడా ఎక్కువ మంది నామినేట్ చేస్తారు, తనకి యాజ్ యూజువల్ గా ఎక్కువ ఓట్సే వస్తాయి. ఇక అమర్దీప్ కూడా ఫౌల్ గేమ్ ఆడినందుకు ఖచ్చితంగా నామినేషన్ లో ఉంటాడు. లాస్ట్ వీక్ పల్లవి ప్రశాంత్ కి 1 ఓటే వచ్చిన కారణంగా తను నామినేషన్ లో లేడు కాబట్టి ఈ వీక్ ఖచ్చితంగా 2 ఓట్స్ వచ్చే ప్లాన్ అయితే చేస్తారు స్టార్మా బ్యాచ్. ఇక శివాజీ గారిని కూడా ఖచ్చితంగా నామినేషన్ లోకి తీసుకొస్తారు, ఎందుకనంటే సాటర్డే ఎపిసోడ్ లో ఆల్రెడీ ఒక వీడియో ప్లే చేశారు కాబట్టి అదే రీజన్ తో నామినేట్ చేస్తారు. ఈ రోజు హౌస్ లో జరుగుతున్న నామినేషన్ ప్రాసెస్ లో ఆల్రెడీ బోలే, అశ్విని, రతిక ఈ ముగ్గురు నామినేట్ అయ్యారని తెలిసింది. ఈసారి తేజకి, అర్జున్, ప్రియాంక ఈ ముగ్గురికి మోస్ట్లీ 1 ఓటు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈ వీక్ కూడా నామినేషన్స్ లో 7 లేదా 8 కంటెస్టెంట్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు నామినేషన్స్ లో ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. రేపైతే కన్ఫర్మ్డ్ లిస్ట్ అయితే వస్తుంది. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.